Nalgonda Jilla Narkatpally Mandala Paridhiloni Prathamika Arogya Kendram Vadda BLF Nayakulu Dharna Cheppattaru. Ee Karyakramamlo SR Venkateshwarlu, Gali Narasimha, Kalluri Yadagiri, Battula Anant Reddy, Alle Paramesh, Koppu Sridhar, Amanaganti Naresh, Nanni Sahib Tadithrulu Palgonnaru. BLF కార్యక్రమం భాగంగా ఈ రోజు ప్రాథమిక హాస్పిటల్ ని సందర్శన జరిగింది. దీనిలో డాక్టర్ గారు రెండు దిక్కుల ఉద్యోగం చేస్తున్నట్టుగా మేము గుర్తించడం జరిగింది. సరే ఏదేమైనా మీకు నల్గొండ సెంటర్ లో ఉండదలుచుకున్నప్పుడు ఇక్కడ ఉన్న పోస్టింగ్ కూడా మరి మీరు వదులుకొని మరి ఇంకో డాక్టర్ రావాల్సిన అవసరం ఉంది. కానీ డాక్టర్ రాకుండా మీరు రెండు దిక్కుల పోస్టింగ్ ఉండడం ఇది తగన మించడం, ఎందుకంటే రాజకీయ పలుకుబడితోటి ఉపయోగించుకుంటుంది అనేది మాకు దృష్టిలో ఉన్నది. ఇప్పటికైనా మేము ఆ అధికారిపై డిఎంహెచ్ఓ నల్గొండ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఇమీడియట్లీ ఆ విద్యాధికారి ఇక్కడ పోస్టింగ్ వదులుకోవాలి, లేకపోతే ఇక్కడ నల్గొండ పోస్టింగ్ వదులుకొని ఇక్కడ ఉన్న ప్రజలకు మరి 8 గంటల నుంచి 9 గంటల నుంచే స్టార్ట్ అవుతారు జనాభా. కానీ ఇక్కడ వచ్చి చూసేసరికి డాక్టర్లు లేరు. మరి డాక్టర్లు లేనప్పుడు ఇక్కడ ఉన్న పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది. తక్షణమే మరి డిఎంహెచ్ఓ గారు ఆపై కఠిన చర్య తీసుకుని ఇక్కడ అక్కడ పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. బిఎల్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తాం. ప్రాథమిక హెల్త్ సెంటర్ నారకపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి దానికి సర్వే నిమిత్తం వచ్చిన సందర్భంగా మాకు ఇక్కడ అర్థమైనటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉండవలసినటువంటి డాక్టరు జూన్ 23వ తారీఖు నాడు ఇక్కడ జాయిన్ అయ్యి ఇంతవరకు కూడా ఈ హాస్పిటల్కి వచ్చినటువంటి పరిస్థితులు లేవు. దీన్ని అధిగమించడానికి ఇక్కడ ఉన్న సమాచారం, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చెప్తున్నటువంటి పరిస్థితులను ఆలోచిస్తే నల్లగొండలో టీవీ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నట్టుగా మళ్ళీ ఆ సమాచారం తప్పుడుగా అనిపిస్తున్నటువంటి పడుతున్నది. మరి ఏదేమైనా మండల కేంద్రంలో ఇప్పుడు ప్రభుత్వం వారు చెప్తున్నటువంటి ప్రకారంగా ప్రభుత్వ హాస్పిటల్లో బాగా పేషెంట్లు రోగులు పెరిగిర్రు, ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి పథకాల ద్వారా అని చెప్తున్నటువంటి మాటలు ఒట్టిదానికి పరిగణించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చూసినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ డాక్టర్ గారు లేరనే ఉద్దేశంతో పేషెంట్లు చాలా తక్కువగా ఉన్నట్టుగా ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి తోడు చిట్యాల డాక్టర్ గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టారనేది ఎక్కువ వాదం. మరి ఏదేమైనా ఇన్ఛార్జ్ అనే దానికి ఇక్కడ పేషెంట్లకు రోగులకు సరైన న్యాయం జరిగేటటువంటి పరిస్థితులు మాత్రం ఇన్ఛార్జ్ డాక్టర్ వల్ల ఉండవు. ఎందుకంటే ఆయన గారికి ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు, ఇష్టం వచ్చినప్పుడు పోతుంటాడు. సమయానుకూలంగా సమయాభావం సమయాన్ని కరెక్ట్ గా పాటించేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి మేము ప్రత్యేకించి బిఎల్ఎఫ్ ద్వారా కోరుతున్నటువంటి విషయం ఏంటంటే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి మా డిమాండ్స్ ను అంగీకరించే పరిస్థితులలో ఎంబటెడ్ డాక్టర్ గారు వచ్చి ఇక్కడ డ్యూటీ చేయవలసినటువంటి పడుతున్నది. ఇది కాక ఒకటి 2 రోజులలో కాక జరగకపోతే దీన్ని మేము ఈ బిఎల్ఎఫ్ ద్వారానే జిల్లా కేంద్రానికి జిల్లా కేంద్ర ఉద్యమం ద్వారా జిల్లా కేంద్ర అధికారులు కూడా పోయేటట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.